షాక్ సినిమా తీసినప్పుడు చాలామంది అహెడ్ ఆఫ్ టైమ్స్ అని రాశారు. ఈ రోజుకి పాత్రికేయ మిత్రులనే షాక్ సినిమా నచ్చిన వాళ్ళు జ్యోతిక రవితేజ గారి మధ్య రొమాన్స్ మీరే చేయిస్తున్నారు, నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో షాక్ సినిమా అప్పుడు సరిగ్గా ఆడలేదు. బెయినింగ్ రావడం రావడమే చూడండి, ఒక వ్యక్తి దాని ఏమంటారు కొత్తగా సంబంధాలు చూస్తున్న అమ్మాయికి ఈజీగా సంబంధాలు దొరుకుతాయి తప్ప గబుక్కున్న విడోర్ అనేసరికి సమాజంలో గబుక్కున్న రెండోసారి పెళ్లి అంటే సంబంధం ఈజీగా దొరకదు. సో ఫస్ట్ ఫ్లాప్ తీసిన దర్శకుడి పరిస్థితి అలాగే ఉంటుంది ఇండస్ట్రీలో. అప్పుడు పందా మార్చుకోవాల్సి వచ్చింది, మరీ పోయిటిక్గా మరీ నావల్టీగా ఎక్కడో మధురం మధురం అంటే కుదరదు. మీరు టైటిల్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. షాక్ అని టైటిల్ పెట్టిన వ్యక్తి మిరపకాయ గబ్బర్ సింగ్ అని టైటిల్ పెట్టుకుంటూ వెళ్తున్నాడంటే అప్పుడు పందా మార్చుకున్నానండి అంతే. ఆ తర్వాత ఐ థింక్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటాం కాబట్టి స్టోరీ టెల్లింగ్లో డే బై డే విపరీతమైన చేంజెస్ వస్తున్నాయి కాబట్టి అప్డేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఛాన్స్ ఇద్దాం సోదరులకు, ఛాన్స్ ఇవ్వాలి కదన్న. ఎందుకులేండి, మేము మైక్ ఉంది కదా ఎప్పుడోకప్పుడు మేమే అడుగుతాం. అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్గా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తగ్గిస్తాను అన్నట్లుగా ఆయన ఓపెన్గానే చెప్పాడు. సో ఈ రెండు సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, హరియర్ వీరమల్లి, ఈ రెండు సినిమాల తర్వాత సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. యాజ్ ఏ ఫ్యాన్గా మీరు ఏం చెప్తారు? కుదరదమ్మ, అట్లా సినిమాలు చేయాల్సిందే ఒప్పుకోం. ఎందుకంటే ఆయన సినిమాలు చేయకపోతే ఆయనకి ఆయనకి ఇన్కమ్, ఆయనకి ఆదాయం వచ్చేది సినిమా, ఆయన ఖర్చులకి, ఆయన పార్టీ నడపడానికి. అదొక అద్భుతమైన పార్టీ, ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన దగ్గర కానీ, ఆయన ఎట్టి బస్సులో ఏదో టైం చూసుకొని నా మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఏ పదవిలో ఉన్నా కనీసం సంవత్సరానికి రెండేళ్ళకి ఒక సినిమాన జనానికి ఇవ్వాలని నా ఆశ, ఆ ఆశ నెరవేర్తుందని కోరుకుంటున్నాను. అన్నా ఇటు ఎక్కడన్నా గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు బ్లాక్ బస్టర్ అయింది, కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పొద్దు అన్నారు కదా 100%. ఇప్పుడు ఇప్పుడైనా చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఏది రీ రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ ఎంత వచ్చింది చెప్తున్నారు. ఇప్పుడు చెప్పేసి లాస్ట్ టైం చెప్పక బాధపడ్డాను ఛాన్స్ సార్లు, ఆయన ఎవరికి చెప్పొద్దు, ఈసారి ఆయన నేను చెప్పేస్తాను, ఎట్టి పర్సెంట్ చెప్తాను. ఇప్పుడు చెప్పండి మరి, అప్పుడు ఎంత వసూలు చేసింది? ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు రిలీజ్ అయినా చెప్తాం, ఇప్పుడైతే అద్భుతంగా ఉన్నాయి, ఓపెన్ చేయగానే ఫుల్ అయిపోతున్నాయి. నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కనీవిని ఎరగని విధంగా ఇండియన్ సినిమాల్లో రీ రిలీజ్కి ఎంత కలెక్ట్ చేస్తా అనే విధంగా కలెక్ట్ చేస్తా నమ్మకం నాకుంది. డెఫినెట్గా అది రీచ్ అవుతాం అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది, దీన్ని ముందు రోజు ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్. నాకే ఇప్పుడు కూర్చొని చూస్తుంటే ఇది రేపు రిలీజ్ అని టెన్షన్ వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఎంత వసూలు చేసిందని అడుగుతున్నా, అప్పుడు ఎంత వసూలు చేసింది అనేది అడుగుతున్నా. అన్నిసార్లు అప్పుడు చాలా చేసింది, చాలా చేసింది, మా జీవితాలు మార్చేసింది, మా బతుకులకి అద్భుతం చేసింది మహా సినిమా. చెప్పనా? ఓకే, ఇంకొక వచ్చింది సార్, మీరు ఆయన ఇంకొక లెవెల్లో చూస్తున్నాను అంటున్నారు కదా, అంటే 2029లో సీఎంగా చూస్తారా అనుకుంటున్నారా? డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక నాకు ఉంది, చూస్తాను. మీ పాత్ర చనిపోయారు పాపం, ఆయన మన యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశాడు, పేరేందన్న టిఎన్ఆర్ గారు, మహానుభావుడు ఆయన. ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు, దాదాపు 10 ఏళ్ళు 9 ఏళ్ళు నాడు, 8 ఏళ్ళు నాడు నేను చెప్పాను, ఆయన చనిపోయి కరోనాలో చనిపోతున్నాడు, మీరు రాసి పెట్టుకోండి నా ఇంటర్వ్యూ చెక్ చేయండి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు, ఆయన ఆయన స్థాయి వేరు, ఆయన ఎక్కడో ఉంటాడని నేను 7 సంవత్సరాల ముందు చెప్పాను. నేను ఏదో అన్నానంటే అది అయితీరుతుంది అంతే. అది చంద్రబాబు గారు జైల్లో బయట ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చారు, మొత్తం ఇక వాష్ అవుట్ కానీ అట్నించాడు వెళ్ళిపోతాడన్నారు, బయటకు వచ్చారు, ఆంధ్రాన్ని వెళ్తాడో దేశాన్ని శాసిస్తాడు అని చెప్పి. మీరు యూట్యూబ్లో చూసుకోండి, నేను చెప్పి నేను నమ్మకూడదు, మీరు టక్ టక్ అని కొట్టుకొని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఆ రెండు జరుగుతుంది. మరి తెలంగాణ జనసేనకి మీరు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా, ఇటు సైడ్ బ్లడ్ కాంగ్రెస్, కాంగ్రెస్ నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే రాజకీయాలు మనే సినిమాలు తీసుకుంటా. మరి ఆయన వినండి, పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడు సమానం, నేను కాంగ్రెస్ పార్టీ వాదిని, నేను సినీ నిర్మాతని, చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం, నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను, నాకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా, రాహుల్ గాంధీ ప్రధానాలు కోరుకుంటున్నా, నేను కాంగ్రెసు, నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే కోళ్ళ వ్యాపారం సినిమా వ్యాపారం చేసుకుంటా. కరెక్టే, రెండో దాంట్లో లేదు ఇంకా, ఇంకో వ్యాపారం. అదే కాంగ్రెస్ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది, ఒక సినీ పరిశ్రమగా మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? కాదన్నా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి. మరి ఆయన కూడా నాగార్జున ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చారు నోటీస్, దాన్ని నన్ను ఏం చేయమంటావు? ముఖ్యమంత్రి గారు అన్న సొంత నా సత్యంత సన్నిహితులు వాళ్ళు, వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు, నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఆయన అంటే నా ఇల్లు రేపొద్దు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నా అది కూలుస్తారు రేపు వచ్చి. మీది కూడా బఫర్ జోన్ అంటున్నారు, ఉంటే కూలుస్తారు, నేనేం చేస్తాను దానికి? దానికి మన నేను అతీతున్నా కాదు. ఒక చిన్న రిక్వెస్ట్ పాత్రికేయులకి, ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరందరూ రిపోర్టర్స్గానే ఉన్నారు,
గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండి వేరే వేరే ప్రొఫెషనల్ రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా క్వశ్చన్స్ వేస్తే బాగుంటుంది. హరిశంకర్ గారు సార్, కొత్త కొత్త హరిశంకర్ గారు, కొత్త నీరు సార్ సార్, నువ్వు కూడా స్టూడెంట్.